టీడీపీ నేత తాజా మాజీ ఎమ్మెల్యే బొండవమ్మ మన ముందున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతోనే అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయిన తర్వాత తొలిసారి మీడియా ముందు ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నమస్తే ఉమ్మగారు. నిరాశ, నిస్పృహ, బాధ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? మేము చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, సంక్షేమము, అభివృద్ధి ఈ నియోజకవర్గంలో గతంలో స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ జరగలే. అటువంటి అభివృద్ధిని చేశాం, నియోజకవర్గ రూపురేఖలను మార్చా, అట్లాగే సంక్షేమం అంటే ఒక 6,000 మందికి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజుల్లో పెన్షన్లు ఉండేవి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా పూర్తయిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చినప్పటికీ 22,000 మందికి పెన్షన్లు ఇచ్చా. అలాగే 50,000 మందికి ఉన్న రేషన్ కార్డులని 70,000 మంది తీసుకొచ్చాం. అంటే అన్ని రకాలుగా పేదవాళ్ళ కోసం పనిచేసాం. కానీ దురదృష్టం, ప్రజలేసిన ఓట్లలో నాకు ఎక్కువ వచ్చినాయి అభ్యర్థి కన్నా, వైసీపీ అభ్యర్థి కన్నా. బ్యాలెట్ పేపర్లో వేసిన ఓట్లలో మరి 25 ఓట్లు అదనంగా వచ్చినాయని చెప్పి డిక్లేర్ చేశారు. దాంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని, గైడ్లైన్స్ని, మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్లో ఉన్నటువంటి రూల్స్ని, దాన్ని కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కానీ అట్లాగే స్పెషల్ ఆఫీసర్ కానీ కౌంటింగ్ సమయంలో పాటించకపోవటం, అట్లాగే ప్రభుత్వం ఆల్రెడీ మధ్యాహ్నానికే మెజారిటీ సీట్లు వచ్చినాయి అని చెప్పి ఒక వేవ్లో ఉండటం, ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి, బొండవమ్మ ఎటువంటి పరిస్థితులు అసెంబ్లీకి రాకూడదని కొన్ని పక్షాలు, కొన్ని అధికార పార్టీలు నిర్ణయించుకోవటం, ఇన్నీ కూడా కారణాలు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలైతే నన్ను ఓడించలేదు, ప్రజలు నా పక్కలే ఉంటారు. దానికి నిదర్శనం వైసీపీ అభ్యర్థి కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా నాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా నైతిక విజయం అయితే నాదే, టెక్నికల్గా విజయం వాళ్ళకి డిక్లేర్ చేసిన దాని మీద న్యాయస్థానాన్ని కూడా హైకోర్టు కూడా ఆశ్రయించాం, హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేసాం. దాని మీద కూడా వచ్చినాక హైకోర్టు కూడా ఏ నిర్ణయిస్తూ చూసిన తర్వాత దాని మీద ఎంతవరకైనా న్యాయ పోరాటం చేసి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. బేసిక్గా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయిన తీరంతా ఒకలా ఉంటే మీరు అతి తక్కువ మార్జిన్తో 25 ఓట్ల తేడాతో మాత్రమే పరాజయం పాలయ్యారు. దీనికి కారణం అంటే మీరు ఓటమికి కారణాలు ఏమనుకుంటూ ఉన్నారు? ఆ రోజు ఎన్నికలు ఒక కౌంటింగ్ జరిగిన తీరు చూస్తే మాది మొత్తం 24 రౌండ్లు, చివరి వరకు కూడా ప్రజలేసిన ఓట్లలో నేను వైసీపీ అభ్యర్థి కన్నా మెజార్టీలో ఉన్నా. కొన్ని టెక్నికల్గా ఎక్కడైతే ఈవీఎంస్ ఇచ్చినటువంటి ఈవీఎంలో పోలైన ఓట్ల సంఖ్య, అట్లాగే ఆర్ఓ ఇచ్చినటువంటి 17C 17A ఫామ్స్లో ఇచ్చిన తేడాలు ఉన్న దాటి మీద అబ్జెక్షన్ చేశాం. అబ్జెక్షన్ చేసినప్పుడు అప్పటికే ప్రభుత్వం నుంచి ఒత్తిడి వాళ్ళకి స్టార్ట్ అయింది, మా అబ్జెక్షన్ని కన్సిడర్ చేయలేదు. మేము ఎక్కడైతే 16 ఈవీఎంస్లో వాళ్ళు ఇచ్చిన ఓట్లకి అక్కడ నమోదైన ఓట్లకి తేడాలు ఉన్నాయి అని ఇచ్చిన కంప్లైంట్స్ మీద వాళ్ళు పరిగణలో తీసుకోలేదు, కానీ అవతల వాళ్ళు ఇచ్చిన పిటిషన్స్ మీద యాక్షన్ తీసుకున్నారు. ఫోర్స్ఫుల్గా 25 ఓట్లు అంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే ఈవీఎంల వరకు లెక్కపెట్టి వచ్చే వరకు చూసుకొని దాన్ని డిక్లేర్ చేస్తారు. దాని మీద ఇవాళ న్యాయస్థానాలని తలుపుతాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా 2019 భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లలో కానీ, భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అతి తక్కువ నమోదైనటువంటి మెజారిటీ సెంట్రల్ నియోజకవర్గం 2019 ఎన్నికలకి. టోటల్గా ఇండియాలోనే ఇండియాలోనే తక్కువ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇదే తక్కువ. ఇప్పుడు మీరు చెప్తున్న టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆ బ్యాలెట్ కౌంటింగ్ చేయటం కానీ, లేకపోతే ఈవీఎంల విషయంలో మీరు చేస్తున్న ఆరోపణలు కానీ, ఇవన్నీ టెక్నికల్గా ఎవిడెన్స్ సరిపోతాయా, కోర్టు ముందు నిలుస్తాయా, మీరు చేసిన వాదనకు బలం చేకూరుతుంది? ఖచ్చితంగా. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే
గైడ్లైన్స్ ఇచ్చిందో డైరెక్షన్స్ ఇచ్చిందో ఇంతకుముందు ఎప్పుడూ కూడా 2019 ముందు జరిగిన ఎలక్షన్లో వీవీప్యాడ్ అనేది లేదు. వీవీప్యాడ్ అనేది ఎందుకు పెట్టారు? ఈవీఎంలో ఏమన్నా పోల్డ్ ఓట్స్ కానీ అలాగే అక్కడ ఇచ్చినటువంటి పోలింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ పోల్డ్ ఓట్స్లో ఈవీఎం చూపించినటువంటి కంట్రోల్ సిస్టంలో ఓట్లు కానీ తేడా వస్తే వీవీప్యాడ్ అనేది ఖచ్చితంగా కౌంట్ చేయాలి. ఇది నేను చెప్పిందో మా పార్టీ చెప్పిందో కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రూల్స్లో డైరెక్షన్స్లో గైడ్లైన్స్లో ఆర్ఓకి ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి నియమ నిబంధనల్లో అది ఉంది. మేము అదే కోరాం, మాకు 17 ఈవీఎంలలో తేడాలు వచ్చినాయి. ఒక దాంట్లో 5 ఓట్లు వచ్చినాయి, ఒక దాంట్లో 7 ఓట్లు వచ్చినాయి, ఒక దాంట్లో 100 ఓట్లు వచ్చినాయి, ఇట్లాగే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి. నా మార్జిన్ ఎంత? వెరీ థిన్ మార్జిన్. అలాంటప్పుడు మా అబ్జెక్షన్ని కన్సిడర్ చేసి వీవీప్యాడ్ లెక్క పెట్టడం వల్ల అధికారులకు వచ్చిన నష్టం ఏంటి? ఇంకో గంట టైం లేట్ అవుద్ది. నువ్వు వాళ్ళ ఓటేసిన ఓటర్కి ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ ఓటర్ని చూపించండి. దానికే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాడ్ పెట్టింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 5 వీవీప్యాడ్స్ని ర్యాండమ్గా లెక్క పెట్టమన్నారు. ఎక్కడన్నా 17C, 17A పోల్డ్ ఓట్స్లో ఏదైనా ఈవీఎంలో తప్పు చూపిస్తే దానికి కౌంటర్ చెక్ వీవీప్యాడ్స్, వీవీప్యాడ్స్లో ఓట్ల స్లిప్పులు లెక్క పెట్టిన దాని తర్వాత ఫైనల్గా విన్నర్ ఎవరనేది డిక్లేర్ చేయమని చెప్పి స్పష్టమైన అటువంటి ఆదేశాలు అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇటు సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ నా కాన్స్టిట్యూన్సీలో నేను కంటెస్ట్ చేసిన దీంట్లో కౌంటింగ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అధికారులు పాటించకుండా ఏకపక్షంగా 25 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్టుగా డిక్లేర్ చేశారు. మీ ఒక్క కాన్స్టిట్యూన్సీ మాత్రమే అతి తక్కువ ఓట్ల తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీని పక్కన పెడితే మిగిలిన కాన్స్టిట్యూన్సీల్లో చాలా భారీ మెజార్టీతో గెలవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మరి అది అంత వ్యతిరేకత రిఫ్లెక్ట్ అవ్వలేదా? సానుభూతే కారణం అంటారా? అంతే, మార్పు కోరుకున్నారు వాళ్ళందరూ ఆ నియోజకవర్గాల్లో బలంగా వైసీపీ మేనిఫెస్టోని అయితే జగన్కు ఒక అవకాశం ఇవ్వాలి, జగన్కు ఒక అవకాశం ఇద్దాం. వాళ్ళు కూడా అదే శ్లోగం తీసుకెళ్లారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పే ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీము గ్రామాల్లోకి, వాళ్ళకి కార్యకర్తలు వాళ్ళు లేరు కానీ మనుషులకి పెయిడ్గా వాళ్ళకి జీతాలు ఇచ్చి పేమెంట్లు ఇచ్చి ఐపాక్ వాళ్ళు మొత్తం గ్రామాలు కూడా తిప్పారు. తిప్పడంతో ఏమైందంటే ప్రజల్లో ఒక జగన్ మీద ఒక సానుభూతి బయలుదేరింది. 9 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఉన్నాడు, 9 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేశాడు, రేపు వస్తే మళ్ళీ మేలు చేస్తానంటున్నాడు, చంద్రబాబు బాగా పరిపాలించాడు కానీ ఒక ఛాన్స్ ఇద్దాం. అంటే ప్రశాంత్ కిషోర్ చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడని మీరే చెబుతున్నారు, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? ఏకంగా సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే చాలా సోషల్ వింగ్ చాలా స్ట్రాంగ్గా పనిచేసింది టీడీపీ, కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పింది జనాలు ఎందుకు నమ్మారు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ ప్రజల అభిప్రాయాలు వేగంగా మారుతూ ఉన్నాయి. మాకు జనవరిలో మేము పింఛన్లు పెంచాం, ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాం, ఇంకా మరింతగా సంతోషం. ఇంకా కొత్త సంవత్సరం జనవరి జన్మభూమి జరిగింది, ఇమీడియట్గా 2000 రూపాయలు పెంచిన 2000 చేశాం. 2000 మా చేతుల మీద ఇస్తున్నప్పుడు వాళ్ళైతే మా పెద్ద కొడుకు చంద్రబాబుని 200 ఏళ్ళు దేవుడు ఆరోగ్యాలతో ఉంచాలని ఆశీర్వదిస్తే అందజేశారు. ఫిబ్రవరిలో పసుపు కుంకుమ 2వ విడత 100,000 రూపాయలు ఇచ్చాం. ఎక్కడా కూడా మాకు ప్రజాభిప్రాయంలో ఇంత కూడా మాకు వాళ్ళ అభిప్రాయాల్లో కానీ వాళ్ళ ఆశీస్సుల్లో కానీ ఎక్కడ తేడా రాల. ఇవాళ ప్రభుత్వంలో ఉండి నిర్మాణాత్మక గ్రామస్థాయి కమిటీలతో సహా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిర్మాణాత్మక పరంగా వైసీపీకి ఆ స్ట్రెంగ్త్ లేదు. గ్రామాల్లో కార్యకర్తలు ఉండరు, అలాగే కమిటీలు ఉండవు, మండల స్థాయిలో లేవు, నియోజకవర్గంలో కూడా ఒక 10 మంది నాయకులు 20 మంది నాయకులు ఉంటారు తప్పితే వాళ్ళకి బలమైన క్యాడర్ లేని పార్టీ వైసీపీ పార్టీ. కానీ టీడీపీ బలమైన క్యాడరు ప్రజలకు అన్నీ తీసుకెళ్ళాం. ప్రజలు కూడా ఫిబ్రవరి వరకు, మార్చి వరకు కూడా మాతోనే ఉన్నారు. ఎప్పుడైతే 11వ తారీఖు ఎన్నికల అప్పుడు ఆ ఒక్క ఛాన్సు అనే విషయంలో ఆయన పట్ల విపరీతమైనటువంటి సానుభూతి అది రావటం
వాళ్ళకి అది అది అడ్వాంటేజ్ రావటం. చాలా చోట్ల ఎక్కువ మెజార్టీలు కూడా మీరు అన్నట్టు ఎక్కువ మెజార్టీలో పోయినాయి. ఆ మెజార్టీలన్నింటినీ నా కాన్ఫిడెన్స్ అయితే కంట్రోల్ చేయగలిగాం. కాపుల విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. కాపు ఉద్యమం తర్వాత కాపులకు రిజర్వేషన్ల విషయంలో శాసనసభలో తీర్మానం చేయటం కావచ్చు, కేంద్రానికి పంపడం కావచ్చు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వటం కావచ్చు, ఇంకా కాపులకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి మీరు కూడా చాలా కీలక పాత్ర ఆ రోజుల్లో చేశారు. చేసినా కూడా కాపులు మీ వెంట నిలవలేదు. ఎందుకని నేను టోటల్గా పార్టీ గురించి అంటే, కాపులు 2014లో తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఆ రోజున జనసేన కలిసి పోటీ చేశాం. విడిగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా కాపులు మెజార్టీ ఈ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు అటు కొంతమంది వెళ్ళారు. అలాగే వివిధ పార్టీలు కొంత పర్సంటేజ్ మాకు వచ్చారు, కొంత పర్సంటేజ్ వైసీపీకి కూడా వెళ్ళారు. అట్లాగా ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అనేటువంటి కాపులు విడిపోవటం కూడా, మూడు పార్టీలు విడిపోవటం కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించింది. అంటే మాకైతే ఈసారి కాపులు ఓటింగు తగ్గింది, దానివల్ల కూడా అవతలాలకి అడ్వాంటేజ్ వచ్చింది. జనసేన వల్ల మీకు ఎఫెక్ట్ ఉందా తెలుగుదేశం పార్టీకి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మరి వాళ్ళకి 12 లక్షల ఓట్లు దాకా పోలేని, ఆ 12 లక్షల ఓట్లు మరి 2014లో మాకు వచ్చినాయే కదా లెక్కేసుకుంటే. ఆ రోజున మేము కలిసి పోటీ చేసాం, కలిసి పోటీ చేసినప్పుడు అన్ని టీడీపీకి పడినాయి ఆ ఓట్లన్నీ. ఈ ఓట్లే కదా అటు చీలెళ్ళి. కాబట్టి ఆ విడిగా పోటీ చేయటం స్వతంత్రంగా జనసేన పోటీ చేయటం వల్ల జనసేన పడిన ఓట్లు మాని 2014లో మాకు పడిన ఓట్లే. కాబట్టి ఆ విధంగా కూడా మాకు నష్టం జరిగినట్టే. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి? 2024 ఎన్నికలకు మళ్ళీ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఖచ్చితంగానండి, మాకేమి ఇవాళ 37 సంవత్సరాల పార్టీ ఇదేమి. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా 9 సంవత్సరాల పార్టీ కాదు, జనసేన లాగా 4 సంవత్సరాల పార్టీ కాదు. 37 సంవత్సరాల పార్టీలో మాకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికార పక్షం కొత్త కాదు. దాదాపు 3 సార్లు సీఎంగా ఇప్పటికీ చంద్రబాబు గారు చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే, మేము ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షమైన పాలక పక్షమైన తెలుగుదేశం పార్టీ విధానం ఏంటంటే ప్రజల పక్షం. కాబట్టి మాకు ఎన్ని కొత్త కాదు. మేము వాళ్ళ 23 మంది ఉన్నా ఇవాళ మా నాయకుడు ముందుకెళ్ళి మరి అసెంబ్లీలో ఇవాళ ప్రజల పక్షాన్ని నిలిచి రాష్ట్ర సమస్యల మీద పోరాటం చేయాలనుకుంటా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలుస్తాం. తెలుగుదేశం పార్టీ వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తాం. ఇప్పుడే కదా వాళ్ళు కూడా ఆ సీట్లో కూర్చొని ఇప్పుడే వాళ్ళందరూ సర్దుకుంటా ఉన్నారు. మరి మంత్రి పదవులు కానీ మంత్రి ఆఫీసులు కానీ ఇవన్నీ అయినాక రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేంటి, ఆ హామీల్లో అమలేంటి అనేది చూస్తాం. అలాగే తెలుగుదేశం గత పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన మీద ఏదో బురద జల్లాలని చూస్తూ ఉన్నారు. ఏదో అవినీతి అని అదని ఇదని అవన్నీ ఒక మార్క్ వేయాలని చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రూవ్ అయ్యే కావు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి ట్రాన్స్పరెన్సీతో ప్రతి కాంట్రాక్ట్ని, ప్రతి వర్క్ని, ప్రతి పనిని, ప్రతి దాంట్లో కూడా ఎక్కడ అవినీతి రహితంగా 5 సంవత్సరాల పాటు పరిపాలించాం. కాబట్టి మాకైతే ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ మార్పును కోరుకున్న వాళ్ళు మళ్ళీ అదే మార్పుని 2024లో కోరుకుంటారు ప్రజలు. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం అనేది ఖాయం, అది ఎటువంటి డౌట్ లేదు. అంటే చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఈ నిరాశలో, ఈ బాధలో బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే చాలామంది తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ కొంత చర్చ జరుగుతుంది బయట. అంటే ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే దాంట్లో వెళ్ళే ఇప్పుడు ఎవరి గురించి మనం ఇవాళ కన్ఫామ్గా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు వెళ్తారని చెప్పలేం, ఉంటారని చెప్పలేం. మేమనుకుంటాం ఏంటంటే, ప్రభుత్వం అధికారం, పార్టీకి అధికారము ప్రతిపక్షం అనేది కొత్త కాదు. కాబట్టి మనం ప్రజల వైపు ఉంటే మళ్ళీ మనం వస్తాం. లేదు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజరో, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానంతోనో వేరే పార్టీలోకి వెళ్తా ఉంటే మరి వాళ్ళు ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ పార్టీలోనో వెళ్తాం అనేది మనం చూసాం కాబట్టి, చేశాం కాబట్టి, మనకు తెలుసు కాబట్టి
అది దాన్ని పెద్దగా మనం ఇప్పుడే ముందుగానే మన అంటే నేను కూడా వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి, చాలా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవన్నీ వింటా ఉన్నాం. కానీ కన్ఫామ్గా లేకుండా ఎవరి గురించి మాట్లాడుకోవటం కానీ అది కరెక్ట్ కాదు. కొత్త సీఎం జగన్ గారి క్యాబినెట్ ఎలా ఉందో సీనియర్ పొలిటీషియన్గా మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే మీరు గతంలో కూడా మంత్రివర్గంలో మీకు చోటు దక్కలేదన్న ఉద్దేశంతో మీరు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భం ఉంది. మా కాపు కులానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్ తన క్యాబినెట్లో ఏకంగా 5 డిప్యూటీ సీఎంలు చేశారు, అదే కాపు కులానికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇదంతా చూస్తామంటే మీకేమనిపిస్తుంది? అంటే అతను కొంచెం బలహీన వర్గాలకి ఉప ముఖ్యమంత్రులుగా, అలాగే ఎస్సీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రులుగా కూడా ఇవ్వటం సంతోషం. ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఉన్నాం గతంలో, మేము ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చాం, ఒక కాపుకి డిప్యూటీ సీఎం ఇచ్చాం. ఇవాళ ఆయన కాపుకి ఇచ్చాడు, అలాగే ఎస్సీకి ఇచ్చాడు, మైనార్టీలకు ఇచ్చాడు, అదర్ కమ్యూనిటీస్ కూడా ఎస్టీలకు కూడా ఇచ్చాడు, సంతోషం. వాళ్ళకి ఆ డిప్యూటీ సీఎంలనే హోదానే కాకుండా ఆ ఒక్క వ్యక్తికి ఇస్తే ఆ సామాజిక వర్గం మొత్తం బాగుపడదు. దాన్ని ఆ సామాజిక వర్గాన్ని మొత్తం అభివృద్ధి చేసే విధంగా దళితులు, బీసీలు, వెనుకబడిన వర్గాలు, కాపులు, ఇదందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. తప్పితే మీకు 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చేసాం కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయకుండా కూర్చుంటామంటే దానివల్ల 5 మేలు జరుగుద్దేమో తప్పితే ఆ 5 వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకి ఏం మేలు జరగదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మీరు ఏ సోషల్ జస్టిస్ మీరు బాగా చేశాం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ అణగారిన వర్గాల కోసం ఈ ప్రభుత్వ ఫలాలని వాళ్ళకి అందించండి, పారదర్శకత అందించండి, కరప్షన్ లేకుండా అందించండి, మీరు ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలని నెరవేర్చమని. అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఇబ్బందులు ఉండవనుకుంటూ ఉన్నారు మీరు? ఎందుకంటే పర్టికులర్గా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అక్రమాలను వెలుగుదీసే క్రమంలో మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి తలనొప్పులు తప్పవు. అదే క్రమంలో ఇన్సైడర్ ట్రేడింగ్, రాజధాని భూముల వ్యవహారంలో ముందుగానే రాజధాని అక్కడ వస్తుందంటూ చంద్రబాబు తన చుట్టుపక్కల ఉన్న కొంతమందికి మేలు చేసే విధంగా వాళ్ళందరి చేత ఆ భూములు కొనుక్కునేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులో కూడా ఎంక్వైరీ అనేది మొదలు పెడితే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలందరికీ కూడా తలనొప్పులు ఉండవా? ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే అది ఫస్ట్ నుంచి అసెంబ్లీలో కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి అదే విషయం మాట్లాడినప్పుడు మేము తీవ్రం ఖండించాం. ఎందుకంటే అక్కడ ఇచ్చింది ఎవరు అండి? ప్రభుత్వ ధనం 1 రూపాయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగల. ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ అమరావతి భూములు కొనటానికో అక్కడ పెట్టల. రైతులు ఇచ్చారు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమిని మళ్ళా రైతులకు డెవలప్ చేసి 9,000 ఎకరాల దాకా రైతులకు ఇవ్వడం జరిగింది. ఒక 10,000 మీరు అన్నది ఆరోపణ అది కాదు. బేసిక్గా రాజధాని అక్కడ వస్తుంది అంటూ ముందుగానే మీ నాయకులందరికీ కూడా చెప్పి నాయకులందరి చేత 5 లక్షలకి 10 లక్షలకి రైతులందరి దగ్గర నుంచి 1,000 ఎకరాలు కొనుగోలు చేయటం అనేది మోసం కదా అని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక అప్పటికి బైఫర్గేషన్ యాక్ట్లో శ్రీకృష్ణ కమిషన్ వేసి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని పెట్టచ్చు అని 2-3 ప్రపోజల్స్ ఇచ్చినాక పూర్తిగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్చించి ప్రభుత్వంలోని శాసనసభ్యులతో చర్చించి ఏ ప్రాంతం అయితే భవిష్యత్తులో అందరికీ బాగుంటుంది. ఒక క్యాపిటల్ అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మార్చుకునేది కాదు, ఇది శాశ్వతం. పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా క్యాపిటల్ శాశ్వతం అనేది మంచి నిర్ణయం తీసుకొని ఒక నది పక్కన ఉండాలంటే తీసుకున్నారు. ఈలోపు అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఎవరు కొనుక్కున్నారంటే ఎవరు కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కున్నట్టే. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ లేదంటే జర్నలిస్టుల మీడియా వాళ్ళ ఎవరైనా కొను. ఎందుకంటే ఇది వాళ్ళేమి కొత్తగా ట్రేడింగ్ అక్కడ రిజిస్ట్రేషన్ జరగటం కొనటమో అమ్మటమో జరగటం కొత్తగా ఏమి స్టార్ట్ అవ్వాలి, ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆయన అనుమానం అది, జగన్మోహన్ రెడ్డి అనుమానం ఏంటంటే ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చేశారు, ఎన్నికల్లో పోటీ చేసేప్పుడు 2 లక్షల కోట్ల అమరావతి భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అవినీతి జరిగింది అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, ఆ జరిగినట్టు పట్టుకునే జరిగినట్టు నిరూపించే అధికారి ఎవరు సన్మానం చేస్తాం అంటున్నారు. అంటే ఎంత డోలాయానంగా ఉందో, ఎంత డొల్లగా ఉందో వాళ్ళ ఆరోపణలు ఇక్కడే అర్థమవుతా ఉన్నాయి. మీరే ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,000 కోట్లు
అవినీతి జరిగింది అన్నారు. అంటే పోలవరంలో జరిగింది, పట్టిసీమలో జరిగింది, లేదంటే హందిరి నియమాల్లో జరిగింది, అన్ని ప్రాజెక్టులు జరిగింది అన్నారు. జరిగిందన్నవాళ్ళు ఇవాళ మీరేమంటున్నారు, ఎవరన్నా అధికారి అవినీతి జరిగిందని పట్టుకుంటే వాళ్ళకి సన్మానం చేస్తా అంటుంది. అంటే నువ్వు చెప్పినవన్నీ ఆ రోజున అబద్ధాలే కదా, నీకు తెలియదు ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగిందో నీకు అవగాహన లేదు. ప్రభుత్వం మీద బురద జల్లాలి కాబట్టి బురద జల్లావు, బురద జల్లావు బెనిఫిట్ పొందావు. అటు క్యాపిటల్లో అమరావతిలో అట్లాగే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సాక్షిలో కథనాలు కానీ, అలాగే అతను కరప్షన్ మీద బుక్కులు వేయటం కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ ఎంతో జరిగిందనే అన్నోడు. నువ్వు ఆధారాలు బయట పెట్టచ్చుగా, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావు, నీ దగ్గర ఆధారాలు ఉంటే, వేసిన బుక్లో నిజమైతే, నువ్వు చెప్పినటువంటి ఎలిగేషన్స్ నిజమైతే, దాని మీద ఇప్పుడే నువ్వు యాక్షన్ తీసుకోవచ్చుగా. మళ్ళా ఏ అధికారికో నువ్వు మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ అవ్వచ్చు, లేదంటే కమిషన్ రావచ్చు, చీఫ్ ఇంజనీర్ అవ్వచ్చు, వాళ్ళందరికీ సన్మానం చేస్తాం అంటావేంటి? అంటే నువ్వు చెప్పినటువంటి ఆ రోజున ఆరోపణలన్నీ అబద్ధమని, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నీ దగ్గర ఆధారాలు లేవు, నీకు ఒక అవగాహన లేదని ప్రూవ్ అయినాయి. కాబట్టి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన మీద వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ వేసుకున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకున్నా, దేనికైనా సరే ఈ ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం పరిపాలించిన విధానం పూర్తి ట్రాన్స్పరెన్సీతో నాన్ కరప్షన్గా పరిపాలించింది. మరి ఇంకేమన్నా వాళ్ళు ఏమన్నా లొసుకులు ఎత్తితే చూద్దాం, వాళ్ళు ఎత్తినటువంటి లొసుకులు బట్టి చూద్దాం. ఏదైతే జనసేన పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యి ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు లభించిన తర్వాత ఆ పార్టీని నమ్ముకుని ఉన్న లక్షలాది మంది కాపులు పూర్తిగా నిరాశ నిస్పృహలకు గురైన మాట వాస్తవం. అదే క్రమంలో కాపు ఉద్యమం లేకపోతే కాపుల రిజర్వేషన్లు అనే అంశం ఒక 20 ఏళ్ల ముందుకి వెళ్ళిపోయిందన్న చర్చ కూడా బయట జరుగుతోంది. ఇంకొకళ్ళు ఎవరు కూడా ఇంకొకసారి వచ్చి రిజర్వేషన్లు అనే మాట ఎత్తే అవకాశం కూడా లేకుండా ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారు అని మీరు ఏం చెప్తారు దాని మీద? అంటే కాపులకి ఇవాళ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కూడా ఈబీసీ కోటాలో కూడా 5% కేంద్ర ప్రభుత్వం ఏదో 10% అది ఇచ్చిందో దాంట్లో 5% ఇవ్వటం జరిగింది. కాబట్టి కాపుల్లో చదువుకున్న విద్యార్థుల్లో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో 5% రిజర్వేషన్స్ అయితే చట్టం అయిపోయింది, యాక్ట్ అయిపోయింది, ఖచ్చితంగా వస్తాయి, దానికే ఇబ్బంది లేదు. కాపులు ఏదైతే బీసీ స్టేటస్ కోరుకున్నారో ఆ బీసీ స్టేటస్ అనేదే మేము ఆల్రెడీ గతంలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తీర్మానం చేశారు, సెంట్రల్ కు పంపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సాధ్యమయ్యే కాదు, సాధ్యమయ్యే కాదు అని ఇవాళ ముఖ్యమంత్రి హోదాలు అనమనండి, మొన్న ప్రతిపక్ష హోదాలు అన్నాడు, ఇప్పుడు అనమనండి ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు కాదు? సాధ్యం కాదంటాం, ఏమన్నా పాకిస్తాన్ ప్రభుత్వం చేయాలా దాన్ని ఏమన్నా, లేదంటే అమెరికా ప్రభుత్వం ఏమన్నా ట్రంప్ చేయాలా, ఎవరు చేయాలా? నీ మిత్రుడు ప్రధానమంత్రి మోడీ సాధ్యం కాదన్న వ్యక్తినే ఈరోజు 151 సీట్లు ఇచ్చి ప్రజలు బంపర్ మెజార్టీతో గెలిపించారు. గెలుపు స్ట్రాటజీలు దాని ఇది వదిలేసేయండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు అసాధ్యం అనేది ఏముంటుంది దీంట్లో? సాధ్యం కానిదంటే ఏముంటుంది? వాళ్ళ ప్రభుత్వం తీర్మానం చేసి అత్యున్నత 5 కోట్ల మందికి అత్యున్నత సభ అయిన శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం ఏం చేయాలి? షెడ్యూల్ 9లో అమెండ్మెంట్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. దానికి సాధ్యం కాకపోవడం ఏమి దీంట్లో? పక్క దేశాలు ఏం చేయాల్సిన అవసరంలా? ఇదే నువ్వు ఏదైతే రేణిగుంటలో కాళ్ళకి మొక్కావో, రేణిగుంటలో ఎవరికైతే ఆయనకి అత్యున్నతగా కూర్చున్నావో, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుకుంటే 10 నిమిషాలు కాపులకు రిజర్వేషన్. కాబట్టి అసాధ్యం అనేది సాధ్యం కాదనేది ఏమి లేదు. ఇవాళ ఏదైనా ఏ ప్రభుత్వాలైనా రూల్ పొజిషన్లో ఉన్నాయే చేస్తాయి. ఒక శాసనసభ తీర్మానం చేసి పంపించింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, ఆయనే చేయగలుగుతాడు, చేయాలి. కాపు కులానికి సంబంధించిన వ్యక్తి భవిష్యత్తులో అయినా సీఎం అయ్యే అవకాశం ఉందన్న ఆలోచన మీకు ఏమైనా ఉందా? అంటే రాజకీయాల్లో ఏదన్నా అసాధ్యం అనేది ఏది లేదండి, ఏది లేదు. గుర్తుపెట్టుకోండి, 9 సంవత్సరాల పాటు రోడ్ల మీద మరి కంప్లీట్గా ప్రతిపక్ష పార్టీ హోదాలో అన్ని రకాలుగా ఇదైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాడు సీఎం అయ్యారు. అలాగే మేము 10 సంవత్సరాలు అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి 2004-2014 మా నాయకుడు చంద్రబాబు గారు సీఎం అయ్యాడు. కాబట్టి అసాధ్యం అనేది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. లాస్ట్కి వచ్చిన ఒకే ఒక ప్రశ్న, మీరు ఇందాక ఒక ఆసక్తికరమైన
కామెంట్ చేశారు. ఏంటి అంటే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి చివరిగా ఆ 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళకి మిగలాలి అని జగన్ అన్నారు. 24వ వ్యక్తి నేను గెలిచే అవకాశం ఉన్నా కూడా నన్ను గెలిపించకుండా అడ్డుకున్నారు అని. బహుశా ఈ కామెంట్ టీడీపీ నుంచి ఎక్కడ ఎవరి నుంచి కూడా వెళ్ళా, మీరే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఖచ్చితంగా అది, ఎందుకంటే ఆయన ఇప్పటికీ 3 సార్లు అన్నాడు. ఆయన ఆ రోజు ఫస్ట్ వైఎల్సీపీ మీటింగ్లో తాడేపల్లిలో ఆయన ఇంట్లో నివాసంలో 23వ తారీఖు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలకే స్క్రిప్ట్ రాశాడు దేవుడు అన్నాడు. ఆ స్క్రిప్ట్ దేవుడు రాశాడా ఈయన రాశాడా? ఉందా అనుమానం మీకు? అనుమానం ఏముంది, ఇప్పుడు ఆయన అన్నమాటే కదా నేను చెప్పేది. 23 వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకుంది. 23వ తారీఖు మే 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. అదే 23 మంది ఎమ్మెల్యేలకే దేవుడు స్క్రిప్ట్ రాశాడని ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడాడు. 24వ వాళ్ళుగా నేను గెలిచే అవకాశం ఉన్నా నా ఓట్లు ఆ రోజున ఫోర్స్ఫుల్లీ డిక్లేర్ చేశారు. నాకు ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నాకున్న రైట్ని, నాకున్నటువంటి హక్కుల్ని ఆ రోజు అప్పటికే ప్రభుత్వం క్లారిటీతో ఉంది. 140 సీట్లు 130 సీట్లు లీడింగ్లో ఉన్నారు. సాయంత్రం 7-8 అయిపోయింది, వాళ్ళకి స్పష్టత వచ్చేసింది, వాళ్ళకి గెలిచిపోయాము అనే స్పష్టత వచ్చింది. స్పష్టత వచ్చింది కాబట్టి మొత్తం అధికార యంత్రాంగం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజున. మధ్యాహ్నం 2 ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే క్లియర్గా కనపడుతున్నాయి. అదే మాటను ఆయన వైసీఎల్పీ మీటింగ్లో మాట్లాడాడు. ఇవాళ స్పీకర్ ఎన్నిక రోజున ఈ రోజున ఆయన మళ్ళీ అదే మాటని అసెంబ్లీలో రిపీట్ చేశారు. అంటే 23కే ఇలా లిమిట్ చేయాలి, 3 పార్లమెంట్కే లిమిట్ చేయాలి, దేవుడు స్క్రిప్ట్ రాశాడు అని ఆయన అంటున్నాడు. అది దేవుడు రాశాడు స్క్రిప్టు, ఈయన రాశాడు స్క్రిప్టు అనేది మా దాంట్లో ఖచ్చితమైన అనుమానం కనబడుతుంది. 23 ఫిగరే మిమ్మల్ని ఓడించిందంట ఫైనల్? అంటే 23 ఫిగర్ కోసం అదే 23 ఓట్లు అదే 25 ఓట్లతో నన్ను డిఫీట్ అయినట్టుగా నన్ను డిక్లేర్ చేశారు. న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి న్యాయ పోరాటం విజయం సాధిస్తారా, ఏం జరుగుతుందన్నది భవిష్యత్తులో చూద్దాం. ధన్యవాదాలు. ఇది బొండవమ్మతో ఫేస్ టు ఫేస్. మరో ముఖ్యమైన ప్రజాప్రతినిధితో మరో ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అశోక్ సైనింగ్ ఆఫ్.